వ్యవసాయానికి అనుకూలమైన నేలలు నీటి వస్తువు ఉన్న కరీంనగర్ జిల్లాలో ఈసారి కాలం కూడా అనుకూలించడంతో రైతుల్లో సంతోషం కనిపిస్తోంది. తొలకరి పలకరించడంతో జిల్లాలో పంటల సాగు పనులు జోరందుకున్నాయి. వ్యవసాయ అధికారులు గ్రామాల వారీగా వానాకాలం పంటల ప్రణాళిక ఖరారు చేశారు. అయితే నియంత్రిత సాగు విధానంలో సన్నరకం వరి సాగు విషయంలో రైతులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ అధికారులు కూడా గ్రామాలకు వచ్చి తమకు ఇప్పటివరకు ఎలాంటి సలహాలు సూచనలు ఇవ్వలేదని పలు గ్రామాల రైతులు ఆరోపిస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రైతులు పత్తి వరి మొక్కజొన్న పంటలు ఎక్కువగా సాగు చేస్తారు. కానీ ఈసారి మొక్కజొన్న సాగు వద్దని ప్రభుత్వం రైతులకు సూచించింది. మరోవైపు సన్నరకాల సాగును గతంలో కంటే పెంచాలని కోరింది. పత్తి సాగును కూడా పెంచాలని చెబుతోంది. కరీంనగర్ కొత్త జిల్లా పరిధిలోనే ఈసారి వానాకాలంలో 3.41 లక్షల ఎకరాల్లో పంటలు సాగు అవుతాయని అంచనా వేశారు. జిల్లాలో మొత్తం 2,22,199 ఎకరాల్లో వరి సాగు అవుతుందని ప్రణాళిక రూపొందించగా 30,000 ఎకరాల్లో విత్తనోత్పత్తి రకాలు సాగు చేస్తారు. 110 ఎకరాల్లో దొడ్డు రకాలు, 80,000కు పైగా ఎకరాల్లో సన్నవరి వేస్తారని అంచనా వేస్తున్నారు. గతంతో పోలిస్తే వరి పత్తి కంది పంటల సాగు విస్తీర్ణం భారీగా పెరగనుంది. వానాకాలం ప్రణాళిక ప్రకారం వరి జిల్లాలోనే అత్యధికంగా మానకొండూర్ మండలంలో 29,780 ఎకరాల్లో సాగు కానుంది. ఆ తర్వాత శంకరపట్నంలో 25,800 ఎకరాల్లో సాగు చేయనున్నారు. అలాగే పత్తి సైదాపూర్ మండలంలో అధికంగా 15,138 ఎకరాలు, చిగురు మామిడిలో 12,044 ఎకరాల్లో సాగు చేయనున్నారు. కంది విషయానికి వస్తే గన్నేరువరంలో అధికంగా సాగు కానుంది. అయితే గ్రామాల్లో మాత్రం చాలా చోట్ల అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ అధికారులు రాలేదని, తమకు ఏ పంట వేయాలో ఇంకా చెప్పలేదంటున్నారు రైతులు. ప్రభుత్వ సూచనలతో సంబంధం లేకుండా వానాకాలంలో చాలా మంది రైతులు కుటుంబ అవసరాల కోసం సన్నరకం వడ్లు పండిస్తారు. ఈ విధంగా సాగు చేయాలనుకునే రైతులు కొందరు ఇప్పటికే చాలా చోట్ల సన్నరకం వరినార్లు పోసుకున్నారు. 150 రోజుల దీర్ఘకాలిక బీపీటీ రకానికి సంబంధించి జూన్ 10 వరకే నార్లు పోయగా, పలు చోట్ల దొడ్డు రకం 1,010 వరినార్లు పోసుకున్నారు. ప్రభుత్వం సూచిస్తున్న తెలంగాణ సోనా రకం వరినార్లు జులై 10 నుంచి పోసుకునే అవకాశాలున్నాయి. గత పంట సీజన్లో 42,000 ఎకరాల్లో సన్నరకాలు సాగు చేయగా, ఈసారి 80,000కు పైగా ఎకరాల్లో సాగయ్యే అవకాశం ఉందని ప్రణాళిక రూపొందించారు. అయితే సన్నరకాల ధాన్యం సాగు చేస్తే ఎదురయ్యే సమస్యలు, గిట్టుబాటు ధర, చీడపీడల విషయంలో అన్నదాతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో తమకు అవగాహన కల్పించే అధికారులు ఎవరూ రావటం లేదని, తాము తీరా పంట పండించిన తర్వాత ధాన్యం ఎవరు కొంటారనే విషయంలో క్లారిటీ లేదంటున్నారు రైతులు. ఎలాంటి అధికారులు గ్రామాలకు రాకుండా, గ్రామాల్లో రైతులకు ఎలాంటి అవగాహన కల్పించకుండానే రైతులను ఒక అపోహకు గురి చేస్తూ వాళ్ళను పంటకాలనిగా డివైడ్ చేయాలని చెప్పేసి సన్నరకము దొడ్డు రకము 40-60% ఉండాలని చెప్తున్నారు. కానీ వాళ్ళకి ఎలాంటి అవగాహన కల్పించకుండా ఇలా చేయడం వల్ల రైతులు ఆయా అపోహకు గురవుతూ వాళ్ళు ఏం చేస్తున్నారో ఆ అభిమానికి గురవుతున్నారు. వాళ్ళు చెప్పిన ప్రకారంగానే చేసినట్టయితే మనం నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. దాన్ని ఎవరు గవర్నమెంట్ నింపేకోరు. ఒక గవర్నమెంట్ రేటు, ఒక మందు బస్తా రేటు వాళ్ళు ఫిక్స్డ్ చేస్తారు. ఎంత 1,000 రూపాయలు అనే ఫిక్స్ చేస్తారు. రైతు అనేవాడు ఎవడన్నా కానీ ఒక రేట్ అనే ఫిక్స్ చేయలేకపోతున్నాం. గవర్నమెంట్ కొంటుంది అనేది గవర్నమెంట్ చెప్పిన రేటు ప్రకారం మేము పండియామంటాను, కానీ రైతుకు ఈ రేటు అనే నిర్ణయం లేకపోతుంది మాది. జిల్లాలో 2019లో మొత్తం 3,28,843 ఎకరాల్లో పంటలు సాగు చేయగా, ఈసారి 3,41,018 ఎకరాలకు పెరగనుంది. గత సీజన్తో పోల్చితే వరి పత్తి కంది సాగు విస్తీర్ణం పెరగనున్నట్లు వ్యవసాయాధికారులు ప్రణాళికలో పేర్కొన్నారు. వరి 23,908 ఎకరాలు, పత్తి 10,692 ఎకరాలు, కంది 3,123 ఎకరాల మేర సాగు విస్తీర్ణం పెరగనుంది. ఈసారి పెసర పంట కూడా ఎక్కువగానే సాగు చేయనున్నారు. ఈ పంటను 6,430 ఎకరాల్లో సాగు చేస్తారని అంచనా వేయగా, 1,444 ఎకరాల్లో ఇప్పటికే విత్తనాలు వేశారు. వానాకాలం పంటల సాగు ఎక్కువ శాతం వ్యవసాయ బావులు, బోరు బావుల ఆధారంగా చేపడతారు. జిల్లాలో 96,000 బావులకు ఉచిత విద్యుత్ సౌకర్యం పొందనున్నారు. 1,300 చెరువులు, కుంటలు, ఇతర కాలువల ద్వారా పంటలు సాగవనున్నాయి. ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టుతో పాటు సాగునీటి వసతులు పుష్కలంగా ఉన్న జగిత్యాల జిల్లాలోనూ సాగు పనులు ఊపందుకున్నాయి. నియంత్రిత విధానంలో ఏ రైతు ఏ రకం పంటలు పండించాలనే అంశాన్ని అధికారులు క్లారిటీ ఇచ్చారు. జగిత్యాల జిల్లాలో వరి ప్రధాన పంట కానుంది. 2.28 లక్షల ఎకరాల్లో వరిని పండించాలని నిర్ణయించగా, ఇందులో 27,000 ఎకరాల చొప్పున జయశ్రీరామ్, చింటూ,
7000 ఎకరాల్లో హెచ్ఎంటీ, 9000 ఎకరాల్లో జగిత్యాల సన్నాలు, 30000 ఎకరాల్లో తెలంగాణ సోనా, 5000 ఎకరాల్లో బీపీటీ, 3000 ఎకరాల్లో గంగా కావేరి, 6000 ఎకరాల్లో ప్రైవేట్ సన్నాలు, 1.14 లక్షల ఎకరాల్లో దొడ్డు రకాలు ఉండనున్నాయి. పత్తి సాగును 28000 ఎకరాల నుంచి 38000 ఎకరాలకు పెంచగా కంది సాగును 4000 నుంచి 21000కు పెంచారు. 6000 ఎకరాల వరకు పెసర, 2000 ఎకరాల్లో సోయాబీన్, 2000 ఎకరాల్లో ఆయిల్ పామ్, 34795 ఎకరాల్లో పసుపులో మిశ్రమ పంటగా మొక్కజొన్నను పండిస్తారు. 32680 ఎకరాల్లో మామిడి, 2633 ఎకరాల మిరప, 168 ఎకరాల్లో ఇతర పండ్ల తోటలు, 1738 ఎకరాల్లో కూరగాయలు, 1000 ఎకరాల వరకు ఇతర పంటలు సాగులో ఉంటాయి. 2019 వానాకాలంలో 3.57 లక్షల ఎకరాల సాగు ఉండగా ప్రస్తుత వానాకాలంలో 3.70 లక్షల ఎకరాల్లో పంటలు సాగులోకి వస్తాయని అధికారులు అంచనా వేసి ప్రభుత్వానికి నివేదించారు. జిల్లాలోని వరి సాగులో సగం విస్తీర్ణాన్ని సన్నగింజ రకాలకు కేటాయించగా ప్రతి రైతు తప్పనిసరిగా సగం సన్నాలను సాగు చేయాలి. ఈసారి సోయాబీన్, ఆయిల్ పామ్, కంది, పత్తి తదితర పంటల విస్తీర్ణం పెరగనుంది. పసుపులో మాత్రమే మొక్కజొన్నను అనుమతించారు. జగిత్యాల రైతులు కూడా ప్రభుత్వం చెప్పిన పంటలు వేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెబుతూనే పంటలు సరిగ్గా పండకపోయినా, గిట్టుబాటు ధర రాకపోయినా జరిగే నష్టాలకు ఎవరు బాధ్యత వహిస్తారని అడుగుతున్నారు. ఒక భూమిలో నల్లబెర్రి భూమిలో ఏ పంట పడుతుంది, ఎర్ర భూమిలో ఏ పంట పడుతుంది అనేది మాకు తెలుసు. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ ప్రకారం మాకు ఈ మక్క పెట్టద్దు, ఓన్లీ పత్తి పెట్టాలి, సన్నధాన్యం పండియాలి, దొడ్డిధాన్యం పండియద్దని చెప్తున్నారు. ఒక్కొక్క నెలల సన్నధాన్యం పండియాలంటే ఖర్చు ఎక్కువ వస్తుంది, పైగా మళ్ళీ మెయింటెనెన్స్ దిగుబడి తక్కువ వస్తుంది, రైతులు అట్లా నష్టపోతారు. మనకి ఇదే పండియాలా ఇదే పండియాలని చెప్పడం సరికాదు. అంత వేయాలంటే వేయలేం, అంత ఎక్కడ వేస్తాం వేయలేం. నీళ్లున్నాయి కాబట్టి దొడ్డు వరి సన్న వరి అది ఎంత అన్నో ఏం కథ మాకు తెలుస్తుంది. ఏది ఎట్లా పండుతుంది, ఏం కథ, ఎట్లా ఏం చేసుడు అది మనకు తెలుస్తుంది, కానీ వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా సదస్సులు లేదు. మరి ఏ పంట అయితే మద్దతు ధరిస్తాం, ఏ పంటనైతే మీరు కొనుగోలు చేస్తామని పూర్తిగా హామీ ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. మరి దీనికి అగ్రికల్చర్ ఆఫీసర్ బాధ్యులా లేక ప్రభుత్వ అధికారులు బాధ్యులా? మరి స్థానిక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మంత్రులు కానీ ఇంతవరకు స్పందించిన పాపన పోలేదు. అధికారులు వానాకాలం ప్రణాళిక ఖరారు చేసినా రైతుల్లో ఉన్న అనుమానాలు మాత్రం తీరడం లేదు. అధికారులెవ్వరూ తమకు అవగాహన కల్పించడం లేదంటున్నారు రైతులు.